ప్రజలకు బాగుంటుంది, పీలవాడి వర్గాలకు బాగుంటుంది, సంపన్న వర్గాలకు పనిచేసే విధంగా ఆయన పనిచేసినటువంటి తీరు మనం మరొకరు నేను బాగా గమనించాలి. ఇదే ఇలాంటి ఎండ రెండు కాలం చాలా రోజులకి నవ్వచ్చు, కానీ మిషన్ పరిగణాన్ని పెట్టి ఇంటింటి నీళ్ళు ఇచ్చినటువంటి మాట మనం అదేవిధంగా ఇంతకుముందు యాదన్న గారు గారు చెప్పినట్టుగా కంటి రెప్పక పుట్టినంత కూడా మరి కరెంటు పోకుండా ఉంచినటువంటి మాట వీటిని మీరు బాగా గమనించాలి. ఇంతకుముందు మాట్లాడినటువంటి పెద్దలు మీకు క్లియర్గా మాట్లాడగలుగుతారు, మరి పెద్దలు మాజీ మంత్రి ఎవరు, మరి సత్యనారాయణ రెడ్డి గారు నిరంతరం ఆమె నిద్రాణి లేకుండా ఏడు ప్రాంతాలు ఏడు అసెంబ్లీ కాన్స్టెంట్లలో ఎటు చూసినా ఆమె మన గెలుపురించి ఏ విధంగా పనిచేస్తుందో మీరు అందరూ గమనించాలి. మంచి చేయడానికి మనం అందరం కలిసికట్టుగా ఉందాం, చెడును విడనాడుగా మంచి ప్రయత్నం చేసే ప్రయత్నం చేద్దాం. మీరు బాగా గమనించాలి, ముగ్గురం కూడా మరి బీఆర్ఎస్ నుంచి గతంలో పోయినటువంటి వాళ్ళు, ఇప్పుడు నేను కాంటెక్ట్ చేస్తాను వ్యక్తి కూడా. నేను 5 సంవత్సరాలు జిల్లా పరిషత్ చైర్మన్గా పనిచేశాను, మరి ఆనాడు కూడా మరి ఏం జరిగింది రాష్ట్రం అంటే కేసీఆర్ గారి ఇక్కడ ఒకటే జరిగింది.